శాసనసభను, శాసన మండలిని గవర్నర్ గారు ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించి ప్రతిపక్షం లేవనెత్తే అంశాల పట్ల ప్రజల దృష్టి మరల్చడానికి ఎప్పుడూ సభలో ఏదో ఒక గందరగోళం జరిగిందని ఒక అపోహను సృష్టించి తద్వారా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. పోయిన సంవత్సరం గవర్నర్ సమావేశాలలో నన్ను సండ్ర వెంకటవీరయ్య గారిని మొత్తం సమావేశాల నుంచి బహిష్కరించడం జరిగింది. ఆనాడు కూడా ఏ కారణం లేకుండానే మమ్మల్ని బహిష్కరిస్తే ఈనాడు వెంకటరెడ్డి గారిని, సంపత్ కుమార్ గారిని పూర్తిగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అంటే చట్టంలో కానీ సాంప్రదాయాలలో కానీ నియమ నిబంధనలో కానీ ఈ రకంగా సభ్యుల యొక్క సభ్యత్వాలను రద్దు చేసే అధికారం ఎవరికి లేకపోయినా ప్రభుత్వము, స్పీకర్ గారు తమకు తామే అధికారాలు ఉన్నట్టుగా ఆపాదించుకొని మా సహచర శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ మొత్తం వ్యవహారాల మీద రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా, కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా గవర్నర్ గారు చురుకుగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన గవర్నర్ గారు నిమ్మకు నీరెత్తిగా ఉండడం వల్లనే ఈరోజు ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంది. వాస్తవంగా రాష్ట్రంలో ఏ సభ్యుల యొక్క హక్కులకు భంగం కలిగినా గవర్నర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కానీ ఈనాడు రాజ్భవన్ కేవలం రాజకీయ క్షేత్రానికి పరిమితమైపోయింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ గారిని నియమించిన మోడీ గారు 4 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాడంటేనే దీని వెనకాల ఉన్న గూడుపుటానిని, రాజకీయ పన్నాగాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు సభ్యుల యొక్క హక్కులకు భంగం కలిగితే చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ ఎజెండాను అమలు చేయడానికి రాజ్భవన్ను దుర్వినియోగం చేస్తుండు. రాజ్భవన్కి, రాజ్భవన్లో జరిగే కార్యక్రమాలకు చట్టసభ్యులమైన మమ్మల్ని ఆహ్వానించడం లేదు. కానీ ఏ సభలో కూడా సభ్యుడు కానీ పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తాడు. గవర్నర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారికి రాజకీయ సలహాలు, సూచనలు చేస్తాడు. నరేంద్ర మోడీ గారికి అనుకూలమైన కూటములు కట్టడానికి సలహాలు, సూచనలు ఇస్తాడు. ఈరోజు మొత్తం ఈ 3rd ఫ్రంట్ అయినా 4th ఫ్రంట్ అయినా అసలు ఏ టెంటు లేని వాళ్ళందరితో ఒక ఫ్రంట్ కట్టించే ప్రయత్నానికి మొత్తం గవర్నర్ గారే రాజ్భవన్లోనే ఈ కుట్రలకు, కుతంత్రాలకు మొత్తం వేదిక అయింది. ఈరోజు కుట్రల కుతంత్రాలకు రాజ్భవన్ వేదిక అయితే వీటిని అమలు చేయడానికి ప్రగతి భవన్ను కేసీఆర్ గారు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రెండు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి వినియోగించాల్సిన అధికారిక భవనాలు, ఈ రెండు అధికారిక భవనాలు ప్రజల సంక్షేమం కోసం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. వాస్తవంగా గవర్నర్ గారు వారి బాధ్యతను నెరవేర్చనుంటే సభలో జరిగిన అన్ని అంశాలను నివేదిక తెప్పించుకొని ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు చర్యలను గవర్నర్ గారు నిలువరించాల్సిన అవసరం ఉండే, కానీ ఆ ప్రయత్నం చేయకపోను కేసీఆర్ గారి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నట్టుగా ఈ రాష్ట్రంలో అన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతుంటే గవర్నర్ గారు సమర్థిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు జరిగిన మొత్తం వ్యవహారాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సభలో మా సభ్యులు తప్పు చేయకపోయినా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను గవర్నర్ ప్రసంగిస్తే పాలకపక్షం వాళ్ళు బల్లలు జరిచి లేచి నిలబడి ఆయనకు మద్దతు తెలిపినారు. ప్రతిపక్షాలుగా ప్రజల సమస్యలను, అదేవిధంగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతిఫలించకపోవడంతో, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు గవర్నర్ గారి ప్రసంగం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రజల తరఫున నిరసన తెలపడం జరిగింది. ఇది సభ్యుల యొక్క హక్కు. గవర్నర్ గారి ప్రసంగాన్ని సమర్థించడం ఏ విధంగా సభ్యుల యొక్క హక్కు? గవర్నర్ గారి ప్రసంగంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సూచన లేకపోతే నిరసన తెలపడం కూడా
మా సభ్యుల యొక్క హక్కు. మా హక్కును మేము ఉపయోగించుకుంటే శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నామని నిర్ణయం తీసుకోవడం అనేది కూడా చట్ట వ్యతిరేకం, నియమ నిబంధనలకు వ్యతిరేకం. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాల్సిన గవర్నర్ గారు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా దేశ స్థాయిలో మోడీ గారికి వ్యతిరేకంగా, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ సమన్వయం చేసుకొని పోరాటం చేస్తుంది. రేపు రాబోయే రాజ్యసభ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఓట్లేస్తాం. ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను 63 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఒక్కొక్క అరవై మూడు మంది సభ్యులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఒక్క రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 30 ఓట్లు కావాలి. వాళ్ళకు ఉన్నదే 63. ఆ లెక్కన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే గెలుస్తారు. మూడో అభ్యర్థిని పెట్టినరంటేనే రాజకీయ దురుద్దేశం ఉంది. ఇతర పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటారు. ఒకవేళ అమ్ముడు పోకపోతే, లొంగకపోకపోతే వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేసైనా సరే తమ రాజ్యసభ సభ్యుని, తమ బంధువుని గెలిపించుకోవడానికి కేసీఆర్ గారు ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా నడుపుతున్నాడు. కాబట్టి ఇలాంటి కుటుంబ వ్యవహారాలను, ప్రజా వ్యతిరేక వ్యవహారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, కేసీఆర్ గారికి గుణపాఠం చెప్తుంది. అంటే రబ్బర్ స్టాంప్ అనేది మీ అభిప్రాయం, మా అభిప్రాయం కాదు. మీ అభిప్రాయంతో మాకేం సంబంధం లేదు కదా. మా అభిప్రాయం రాజ్యాంగ పరిరక్షకుడు రాష్ట్రంలో గవర్నర్ గారు, ఆయన ప్రథమ పౌరుడు, చట్టసభలో ఆయన కళ్ళెదురుగా ప్రభుత్వము తప్పుడు విధానాలను అవలంబిస్తున్నప్పుడు చర్యలు తీసుకోవాల్సింది గవర్నర్ గారే. గవర్నర్ గారే ప్రత్యక్ష సాక్షి. చట్టసభలలో ఏం జరిగిందో వారే ప్రత్యక్ష సాక్షి. ఆయన కళ్ళ ముందల్నే ఇద్దరు సభ్యులను ఈ ప్రభుత్వం ఉరేస్తుంటే వారు ఏమి అనుకుంటూ ఉంటున్నారంటేనే వారు ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది ఇలాంటి చర్యలకు పాల్పడమని. కాబట్టే గవర్నర్ గారినే మేము ముద్దాయిగా నిలబెడుతున్నాము. ఎందుకంటే సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సిన గవర్నర్ గారు మిన్నకుంటూ ఉండడం అంటేనే సభ్యుల యొక్క హక్కుల భంగానికి గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి మేము గవర్నర్ గారిని ముద్దాయిగా నిలబెడుతున్నాము. గవర్నర్ గారు రాజ్భవన్ని ఈ కూటములు కట్టడానికో, ఫ్రంట్లు కట్టడానికో, టెంట్లు కట్టడానికో, లేకపోతే ఏ టెంట్ లేని వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడానికో రాజ్భవన్ను ఉపయోగిస్తున్నాడు, దుర్వినియోగం చేస్తున్నాడు. ఇలాంటి దుర్వినియోగం చేయడాన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.